మాజీ ప్రధాని స్వతంత్ర సమర యోధులు నెహ్రూ విగ్రహాన్ని అదే ప్రదేశంలో ఇల్లు ప్రతిష్ఠించే వరకు ప్రజావేదిక ఆధ్వర్యంలో ఉద్యమం చేయడం జరుగుతుందని కమిటీ చైర్మన్ ధర్మరాజు స్పష్టం చేశారు. తొలగించిన చోట కొవ్వెదలతో ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ మాజీ మంత్రి పళ్ళంరాజు ఎస్పీతో మాట్లాడినప్పుడు స్పందన రాకపోవడంతో ప్రజావేదిక ఉద్యమానికి శ్రీకారం చుట్టిన అవసరమైతే న్యాయస్థానం ద్వారా పోరాడి దీనికి దోషులను శిక్షించే విధంగా కృషి చేస్తామన్నారు. స్వాతంత్ర సమర వీరుల స్ఫూర్తి వేదికను ధ్వంసం చేశారు. అదేవిధంగా కాకినాడ నగరంలో స్వాతంత్ర సమర వీరుల స్మారక వేదికని వైఎస్ఆర్సీపీ దుష్ట శక్తులు స్వాతంత్ర సమర వీరుల స్మారక వేదికను కూల్చుతారా? సిగ్గు సిగ్గు విగ్రహాలు కూల్చిన వారిపై విగ్రహాలు కూల్చుతారా?